కరోనా ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే పూర్తిగా అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేస్తూ ప్రయాణికులను అనుమతిస్తున్నారు. ప్రయాణికులు కూడా పలు జాగ్రత్తలు తీసుకునే ట్రైన్లలో ప్రయాణిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా కూడా 13 పాజిటివ్ కేసులు వచ్చిన నేపథ్యంలో కూడా ఎయిర్పోర్ట్ కానీ ఇటువైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ అన్నీ కూడా అప్రమత్తంగా ఉన్నాయని చెప్పాలి. ప్రజెంట్ మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. చూస్తున్నాం ఇక్కడ ట్రైన్ని కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు, శానిటేషన్ చేస్తూ ఉన్నారు, లోపల ఉన్నటువంటి చెత్తను కూడా వాళ్ళు క్లీన్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళు కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని అయితే ప్రయాణిస్తున్నారు. ఒకసారి ట్రైన్లోకి ఒకసారి వెళ్ళి చూద్దాము. ఎప్పుడూ కూడా రద్దీగా ఉండేటటువంటి ఈ యొక్క రైల్వే స్టేషన్ ఏదైతే ఉంటుందో ఒక్కసారిగా కూడా మనకు నిర్మానుష్యంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా మాస్కులు కట్టుకొని లేదంటే ఇలా స్కార్ఫులు కట్టుకొని కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. ఒకసారి అడుగుదాం, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వరంగల్. ఇప్పుడు కరోనాకి సంబంధించి చాలా వరకు కూడా డేంజర్ బెల్ వినిపిస్తుంది అనాలి ఒక రకంగా. సో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకొని మీరు వెళ్తున్నారు? అంటే శానిటైజర్స్ యూజ్ చేస్తున్నాం, మాస్క్ లేకపోతే స్కార్ఫ్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో అంటే మీరు ఎటువంటి అవగాహనతో వెళ్తున్నారు, అదేవిధంగా ఎటువంటి మెసేజ్ ఇస్తారు? ఎందుకంటే చాలామంది కూడా ఇటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా కూడా వెళ్తున్నారు, ఏం చెప్తారు? అందరికీ నీట్గా ఉండమని, అంటే శానిటైజర్స్ యూజ్ చేయాలి ఎప్పటికప్పుడు, ఎక్కడ టచ్ చేసినా కూడా. మీరు చెప్పండి, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? కాజీపేట్. ఓకే, మీరు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకెళ్తున్నారు? స్కార్ఫ్ కట్టడం, శానిటైజర్లు, టిష్యూస్. టిష్యూస్ ఉన్నాయి. హ్యాండ్ వాష్, ఎక్కడ టచ్ చేయకుండా కూర్చోవడం, అవి ప్రికాషన్. బేసిక్గా కాలేజ్ స్టూడెంట్, జాబ్ చేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైనా ఇచ్చారా? ఇచ్చారు. ఏ కంపెనీ? టెక్ ఫ్రైడే. ఓకే, జూబ్లీ హిల్స్. ఓకే, అమ్మ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? కాచిపాట. ఓకే, మీరు తీసుకెళ్తున్నారా అన్ని ఇట్లా మొత్తం? రైట్, అంటే మనుషులు అనే వాళ్ళ దగ్గర అయితే ఒక అవగాహన అయితే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు ప్లాట్ఫామ్కి సంబంధించిన అన్నీ కూడా మనకు ఖాళీగా కనిపిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎక్కువగా ఈ యొక్క రైల్వే స్టేషన్కి వచ్చి వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఏ ప్లాట్ఫామ్ చూసినా కూడా ఖాళీగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మన దగ్గర కూడా ఒక శుభ్రత అనేది ఉండాలి, పరిసర ప్రాంతాలను కూడా మనం శుభ్రంగా ఉంచాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క రైల్వే స్టేషన్కి సంబంధించి ప్లాట్ఫామ్ నెంబర్ 10 దగ్గర కావచ్చు, 1 దగ్గర కావచ్చు, థర్మల్ స్క్రీనింగ్ అనేది నిర్వహిస్తున్నారు. గంట గంటకి కూడా వచ్చే ప్రయాణికులకి స్క్రీనింగ్ టెస్ట్లు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమైనా సస్పెక్టెడ్ కేసెస్ ఉన్నా కానీ గాంధీకి తరలిస్తూ ఉన్నారు. కానీ మనవంతు ప్రయత్నం కూడా మనకు ఉండాలి, మనం కూడా పరిశుభ్రంగా ఉండాలి. అదేవిధంగా హ్యాండ్స్ని ఖచ్చితంగా శానిటేషన్ చేసుకోవాలి, మాస్కులను ధరించాలి. ప్రయాణించేటప్పుడు మనతో పాటు శానిటేషన్స్తో పాటు మాస్కులను కూడా తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా మనిషి కాస్త గ్యాప్ మెయింటైన్ చేసి ఎక్కువగా ఎవరైతే క్రౌడ్ ఏరియాస్ ఉంటాయో ఆ ఏరియాస్లో కూడా ఉండకుండా తగిన జాగ్రత్తలను కనుక తీసుకున్నట్లయితే కరోనాకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా మనం అధిగమించవచ్చని చెప్పాలి. కెమెరా పర్సన్ సురేష్తో కలిసి జ్యోతి, TV9, సికింద్రాబాద్.